హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజైతే మనం తోటకూరతో ఈగురు కూరని ఎలా చేసుకోవాలి అనేది అయితే నేర్చుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీ సపోర్ట్ నాకు అందించాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. అండ్ ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కర్రీ చేసుకుంటూ ఆ కర్రీలో ఉన్నటువంటి పోషక విలువలు ప్రతి ఒక్క దాన్ని మనం తెలుసుకుందాం. ఈ కర్రీ కోసం సుమారుగా ఒక 2 కట్టలంత తోటకూరని తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. అండ్ ఇంకా నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను. 2 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కర్రీ కోసం ఇంకా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి దాల్చిన గింజలు వేసి ఆనియన్స్ వేస్తారు కదా, సేమ్ అలాగే చేసేయండి. ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది, సారీ ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేదాకా ఉంచాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత తోటకూరని యాడ్ చేసుకోవాలి. అయితే నేనైతే ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుంటాను. అండ్ ఈ తోటకూర తినడం వల్ల మనకి హెల్త్కి అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే ఖచ్చితంగా ఆ తోటకూరని అయితే మీ పిల్లలకైతే పెట్టాలి. అండ్ ఈ తోటకూర తినడం వల్ల మనకైతే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే తగ్గిపోతుంది. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నిదానంగా కర్రీ మొత్తం చేసుకుంటూ చిన్న చిన్న విషయాలని నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇంకా మనం తోటకూరని యాడ్ చేసేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సన్నగా కట్ చేసుకుంటే తోటకూర పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇంకా ఈ తోటకూర తినడం వల్ల మనకి జీర్ణశక్తి కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఇంకా ఈ తోటకూర గురించి చెప్పాలంటే దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, మాంగనీస్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఇవన్నీ మన బాడీకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. తాలింపులో ఇలా తోటకూరని వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడే పసుపు అయితే యాడ్ చేయను ఫ్రెండ్స్. నేనైతే తోటకూర మొత్తం మగ్గిపోయిన తర్వాత యాడ్ చేసుకుందాం. ఈ తోటకూర తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ ఎక్కువగా ఉన్నాము అని ఫీల్ అయ్యే వాళ్ళు ఈ తోటకూరని తమ డైలీ లైఫ్లో యూస్ చేస్తూ ఉంటే వాళ్ళ వెయిట్ని లాస్ అయిపోతారు. ఈ తోటకూర కాస్త మగ్గడానికి నేనైతే 1/2 స్పూన్ ఉప్పు వేసాను. అది అలా మగ్గుతూ ఉంటుంది. ఈ తోటకూర ఇలా మగ్గుతూ ఉంటుంది. మగ్గేలోపు దీంట్లో నేనైతే వెల్లుల్లి యాడ్ చేస్తాను. దానికోసం 6-7 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దంచుకొని పెట్టుకుంటాను. 6-7 అన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దంచుకొని పెట్టుకోవాలి. కాకపోతే గ్రీనరీ మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే లిడ్ క్లోజ్ చేయకుండా కర్రీ దగ్గరే ఉంటూ జాగ్రత్తగా వండుకోవాలి. అయితే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. 1/2 స్పూన్ మాత్రమే వేయండి, మరింత అవసరం లేదు. జస్ట్ వేసామా లేదా అన్నట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. తర్వాత ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. తోటకూర అలా మగ్గిపోయిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి. ఎందుకంటే ముందే వేసుకుంటే మేబీ నాన్ స్టిక్ అలాయి కాకపోతే అడుగుంటుంది కదా, అందుకని నేనైతే ముందే అయితే వెయ్యను పసుపు. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ దీంట్లో ఉన్న మ్యాంగనీస్ వల్ల మన మెదడు పనితీరు చాలా చురుగ్గా పనిచేస్తుంది అనమాట, చాలా చురుగ్గా ఉంటుంది. అండ్ తోటకూర అయితే మగ్గిపోతుంది. అండ్ దీంట్లో ఫైబరు, ప్రోటీన్స్, కాల్షియం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి మన ఎముకలు పటుత్వంగా ఉండటానికి చాలా సహాయపడతాయి. అండ్ మెగ్నీషియం ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ మెగ్నీషియం అనేది మన డిఎన్ఏ తయారీకి ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే కర్రీకి సరిపోను ఉప్పు వేసేసుకోండి. ఫస్ట్ టైం నేను 1/2 స్పూన్ ఉప్పు వేసా కదా, ఇప్పుడు 1/2 స్పూన్, 1 స్పూన్ వేసానమాట. వేసి కలిపేయండి. కలిపేసి తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దాని మీద కారం పొడి వేసుకోవాలన్నమాట.
అలా వేసుకుంటే వెల్లుల్లి కారం వేసిన రుచి అనేది కర్రీకి అయితే వస్తుంది. అసలు అయితే వెల్లుల్లి కారం నూరుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ నేనైతే 2 స్పూన్స్ కారం వేసాను. మేమైతే కారం బాగానే తింటాం కాబట్టి 2 స్పూన్స్ వేసాం. మీరైతే అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఎంత కారం కావాలో అంత కారం మాత్రమే యూజ్ చేయండి. ఆ కూరలు అయితే చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఎక్కువసేపు ఉడికించాల్సిన అంత అవసరం అయితే లేదు. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చివరిగా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేశాను. తర్వాత ఇష్టం ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే యాడ్ చేస్తున్నాను. జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జీలకర్ర అనేది మన ఆకలి పెంచుతుంది, మీ అందరికీ తెలిసింది కదా. అందుకనే నేనైతే ప్రతి కర్రీలో అయితే వేస్తాను మ్యాక్సిమం. ఇప్పుడు లాస్ట్కి ధనియాల పొడి కూడా వేసేసాను, అంటే గరం మసాలా అంటారు కదా అది. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసి లిట్లో వేసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. అంతే ఫ్రెండ్స్, మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. తోటకూర ఇగురు కర్రీ చూసారా, నేను నా మొక్కల దగ్గర పెట్టానన్నమాట కర్రీ బౌల్ని మీ అందరికీ చేయించాలని. అండ్ ఈ కర్రీని మీరు కూడా ట్రై చేస్తారని, ఆ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్తారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.